గద్వాల పట్టణంలో ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుని మిల్లును సీజ్ చేశారు. గద్వాల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గద్వాల పట్టణం ఐజా రోడ్లో గల ఓ రైస్ మిల్లులో అక్రమంగా పీడీఎస్ రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో ఇక్కడికి చేరుకుని పరిశీలించినట్లు వెల్లడించారు. అనంతరం గద్వాల ఆర్ఐకు సమాచారం అందించగా వారు వచ్చి పంచనామా నిర్వహించి నిల్వ ఉన్న రేషన్ బియ్యం సీజ్ చేయడం జరిగిందన్నారు. కాగా జరిగిన సంఘటనలపై గద్వాల ఆర్ఐ వివరణ కోరడగా రేషన్ బియ్యం పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నేను మరియు గద్వాల సీఏ గారు సీఏగారితో పాటు గద్వాల రెవెన్యూ ఆఫీషియల్స్ ఆర్ఐ గారు వచ్చి రేఖా రైస్ మిల్లు చెక్ చేసి ఒక 340 అనుమానాస్పదంగా రైస్ దొరికింది. ఆ రైస్ రెవెన్యూ ఆఫీషియల్స్ వాళ్ళ ఫిర్యాదు మేరకు రైస్ మీద కేసు వేసి తదుపరి విచారణ భాగంగా మన తదుపరి విచారణ చేయాలి. 340 బ్యాగ్స్ 50 కేజీస్. ఓనర్ ఎవరు సార్? ఓనర్ వచ్చేసి మిల్లు ఓనర్ వచ్చేసి పెద్దనాటి స్వామి.